హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ప్రెజల్ వర్బ్ గో బై గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజల్ వర్బ్ గో బై. గో బై అనే ప్రెజల్ వర్బ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, టు ఫార్మ్ యాన్ ఒపీనియన్ ఫ్రమ్ సంథింగ్ ఆర్ టు పాస్, అంటే ఆధారంగా నిర్ణయించు లేదా కాలం గడుచు అని చెప్పే సందర్భాలలో మనం గో బై అనే ప్రెజల్ వర్బ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, డేస్ ఆర్ గోయింగ్ బై వితౌట్ అవర్ ఎఫర్ట్, అంటే రోజులు మా ప్రయత్నం లేకుండా వెళ్తున్నాయి. ప్రెజల్ వర్బ్ గో బై. గో బై అనే ప్రెజల్ వర్బ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, టు ఫార్మ్ యాన్ ఒపీనియన్ ఫ్రమ్ సంథింగ్ ఆర్ టు పాస్, అంటే ఆధారంగా నిర్ణయించు లేదా కాలం గడుచు అని చెప్పే సందర్భాలలో మనం గో బై అనే ప్రెజల్ వర్బ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, డేస్ ఆర్ గోయింగ్ బై వితౌట్ అవర్ ఎఫర్ట్, అంటే రోజులు మా ప్రయత్నం లేకుండా వెళ్తున్నాయి.